ఆహ్వానింపబడని లోకానికి ఆహుతైన ఆత్మలు ఎవరు బైబిల్ అనే ఈ మహాజ్ఞాన గ్రంథం చరిత్ర పుస్తకమే కాక మహా గొప్ప శాస్త్ర పుస్తకం అన్న సంగతి ఇప్పుడే ఇప్పటికే జైశాలి గారి మాటల ద్వారా మీరు విన్నారు శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత హబుల్ టెలిస్కోపు లాంటి శక్తివంతమైన టెలిస్కోపులు కనుగొనబడిన తర్వాత కూడా మనిషి ప్రస్తుతం కనిపించే ఈ భూలోకపు అంచును కూడా కనుగొనలేకపోయాడు భూగ్రహం విడిచిపెడితే పక్కనున్న మరో గ్రహానికే చేరడానికి అతను సాధించిన పరిజ్ఞానం సరిపోవడం లేదు అలాంటిది ఈ గ్రహాలన్నింటినీ దాటి నక్షత్ర మండలాన్ని కూడా దాటి సౌర వ్యవస్థను దాటి పాలపుంత నక్షత్ర మండలాన్ని దాటి హైడ్రాసెంటారస్ ఇలాంటి ఎన్నో వేల నక్షత్ర మండలాలను దాటుకుంటూ విశ్వపు అంచును దాటి ఆవల ఉన్న పరలోకాన్ని కానీ నరకాన్ని కానీ పరలోకాన్ని కానీ పాతాళలోకాన్ని కానీ మనిషి చేరగలిగే శక్తి కానీ చూసే శక్తి కానీ ఖచ్చితంగా మనిషికి లేదు అని చెప్పవచ్చు మనిషి విశ్వపు అంచునే చూడలేక జీవం అనే దాన్ని గూర్చి ఈ గ్రహాలపై వెతుకుతున్నాడు నక్షత్రాలలో వెతుకుతున్నాడు సూర్యునిలో వెతుకుతున్నాడు కానీ జీవమును గూర్చిన ఆనవాళ్ళు ఈ విశ్వపు అంచు లోపల లేవు విశ్వమును దాటాక మహాలోకంలో ఉన్నాయి మనుషులకు ఏవి తెలియవో అవి బైబుల్ ముందుగా చెప్పింది మనకున్న అదృష్టం ఏమిటంటే క్రైస్తవులుగా శాస్త్రానికి అందని రెండు మహాలోకాలు మానవ నేత్రాలకు కనిపించని రెండు మహాలోకాలు ఒకటి పరలోకం రెండవది పాతాళం కష్టం అనేది లేకుండా దేవుడు వీటిని గురించిన వివరణ ముందుగానే బైబులులో వ్రాయించి ఉంచాడు ముందుగానే ఎటువంటి శాస్త్ర పరిజ్ఞానం మనకు లేదు ఎటువంటి రాకెట్లు ప్రయోగించవలసిన అవసరం లేదు ఎటువంటి ఉపగ్రహాలకు కోట్లు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు కేవలం బైబుల్ను తెరిచి చదివితే చాలు మహాలోకాలను గురించిన విశ్లేషణ అంటే దేవుడు బైబుల్ ఇచ్చి మనకి ఎంత మేలు చేశాడో మీరు ఆలోచించండి ఈ లోకంలో జ్ఞాని అనబడిన వాని కంటే గొప్ప ఆధిక్యత ఈరోజు మనకిచ్చాడు ప్రేమ దేవుని పిల్లలారా అందుకే మూడు లోకాల వివరణ ఎవరు చెప్పలేనిది సులువుగా మనం చెప్పగలం బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో అపోస్తురుడైన పౌలు ఫిలిపి పట్టణానికి ఒక ఉత్తరం రాస్తూ రెండవ అధ్యాయము తొమ్మిదవచనంలో ఈ లోకాలను గురించిన వివరణను ఫిలిప్పి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలు నామమున వంగాలి అన్నాడు ఇక్కడ నామమున లోబడవలసిన వారిని గురించిన ఒక వివరణిస్తూ నామమున మోకాళ్ళ వలన మోకాళ్లతో వంగేవారు మూడు లోకాలకు సంబంధించిన వారు అంటున్నాడు ఒకటి పరలోకమంది ఉన్న వారిలో గాని పరలోక మందు ఉన్నవారు అనగానే మనుషులంతా మరణించి పరలోకానికి వెళ్ళిపోయారని అనుకోవాల్సిన అవసరం లేదు పరలోకంలో ఎవరున్నారు దేవదూతలున్నాయి దేవదూతలు పరలోకమందు ఉన్నవారు అనగా దేవదూతలు వారి యేసునామాన వంగాలి వారి మోకాలు అలాగే భూమి అందున్నవారు అనగా మనుషులు ఇకపోతే మరొక లోకం గురించి మాట్లాడుతూ భూమి క్రింద ఉన్న లోకం అన్నాడు భూమి క్రింద ఉన్న లోకం భూమి క్రింద ఉన్న లోకం అంటే భూమి క్రింద ఉన్నవారు అంటే ఈ భూమి లోపలి భాగం గురించి మాట్లాడడం లేదు భూమి లోపల ఏ లోకం లేదు భూమి లోపల అగ్ని ఉంది బడభాగ్నులు ఉన్నాయి గంధకాలు ఉన్నాయి మండే గంధకాలు ఉన్నాయి భూమి క్రింద భాగాలు అంటే భూమి క్రింద మరొక లోకం ఉందని అర్థం ఇంతకీ ఏ లోకం అది అని ఆలోచిస్తే యక్ష గ్రంథం పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం మీరు ప్రవేశించుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింది పాతాళం పాతాళం ఎక్కడుందంటున్నాడు క్రింది పాతాళం పాతాళం అనేది క్రిందున్న లోకం అలాగే సామెతలు పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం సామెతలు పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని పాతాళం ఎక్కడుందంటున్నాడు క్రిందనున్న పాతాళం అంటే ఫిలిపి పత్రికకు పౌలు వ్రాసిన ఈ వివరణలో పైనున్న లోకం పరలోకమని దాని తర్వాత భూలోకం ఉందని భూలోకానికి క్రింద పాతాళ లోకం అనేది ఉందని ఈ మూడు లోకాలు ఈ సృష్టిలో ఉన్నాయని మనకు అర్థమవుతుంది దేవుని సృష్టి ఈ మూడు లోకాలని మూడు లోకాలైనా ఇంకా లోకాలు ఉన్నాయంటే ఇంకా ఉంటే దేవుడు మనకు చెప్పాలి ఇంకా లోకాలు ఉన్నాయంటే అందులో కూడా జీవులు ఉంటారు ఇంకా లోకాలు లేవు మూడే లోకాలు ఉన్నాయి పైన ఆకాశం పరలోకమందు తర్వాత భూమి తర్వాత భూమి క్రింద లోకం ఈ మూడు లోకాలే చాలా మంది ఏడు ఏడు లోకాలు అంటే పద్నాలుగు లోకాలు అంటారు ఇవి తప్పండి మూడే ఉన్నాయి రైట్ ఈ మూడు లోకాలలోనూ మానవ నివాసం భూలోకం భూమి మనిషి మీద ఉన్న భూమి మీద మనిషి ఉన్నాడు మానవ జీవితం భూమి మీద కొనసాగుతుంది మానవ మనుగడ భూమి మీద ఉంది అయితే ఈ భూమి మీద ఉన్న మనిషి ఒకనాడు పరలోకం నుంచి వచ్చాడన్న సంగతి మీకు తెలుసు మనమంతా దేవుని నుంచి వచ్చిన వారమే దేవునిలో నుండి వచ్చిన వాళ్ళమే కీర్తన గ్రంథంలో మోషే ప్రార్థన కీర్తన గ్రంథంలో చొప్పించి తొంభైవ కీర్తనగా మోషే ప్రార్థననే గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది దయచేసి మీరు ఆ కీర్తనను మీరు చూడగలిగితే ఆ ప్రార్థనను తొంభైవ కీర్తన తొంభైవ కీర్తన మొదటి వచనం నుండి ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే తరతరముల నుండి అన్నాడు తరతరముల నుండి తరతరముల నుండి అంటే మేము పుట్టకముందు ఎన్ని తరాలు ఉన్నాయో ఆ తరాలన్నింటి నుండి కూడా మాకు నివాస స్థలం ఎవరు నీవే ఎన్ని తరాలు ఈ భూమి మీద పుడుతున్నాయో ఆ తరాలన్నింటికి నివాస స్థలం ఎవరు దేవుడు అంటే మనమంతా దేవునిలోనే ఉన్నాము దాని మీకు తెలుసు మనం వచ్చింది మన తండ్రి నుంచి అంటే మనం పుట్టకముందు మన తండ్రిలో ఉన్నాం మనం పుట్టకముందు మన తండ్రి మనకు నివాస స్థలం అలాగే ఈ ప్రకృతిలో ఈ భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి జాతి మనుషులందరూ ఆదాము నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఆదాములో నివాసం ఉన్నవాళ్ళే ఆ ఆదాము ఎవరిలో నివాసం ఉన్నాడు ఆదాము దేవునికి కుమారుడని లోక మూడు ముప్పై ఎనిమిదిలో మనం వ్రాయబడిందాన్ని చదివాము అంటే ఆదాములో ఉన్న మనమంతా ఆదాముతో సహా ఇదిగో ఈ సృష్టి పుట్టకముందు తరాలు పుట్టక ముందు దేవునిలో ఉన్నాం తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే అనే దేవునిలోనే ఉన్నాం అలా దేవునిలో ఉన్న మనలను దేవుడు భూమి మీదకు పంపించాడు పంపించిన దేవుడు శాశ్వతంగా అక్కడ ఉండండి అన్నాడా మీరు శాశ్వతంగా అక్కడే ఉండిపోండి అన్నాడా లేదా తిరిగి రండి అంటున్నాడా అని మూడో వచనం మీరు చూడగలిగితే నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు దేవుడు మనిషిని మంటికి మారుస్తున్నాడు మరణాన్ని ఇచ్చాడు మరణాన్ని ఇచ్చి మంటికి మార్చి ఏమంటున్నాడో తెలుసు నరుడంతో నరులారా తిరిగి రండి తిరిగి రండి తిరిగి రండి ఎక్కడికి తిరిగి రావాలి అంటున్నాడు దేవుడు మనిషిని తిరిగి రమ్మంటున్నాడు నరులారా వచ్చేసేయండి అంటున్నాడు పైగా తిరిగి రండి అంటున్నాడు ఎక్కడికి ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికి వారిని తిరిగి రమ్మంటున్నాడు మీరు తిరిగి రండి అని ఎవరినైనా ఎప్పుడు అంటామో తెలుసా అండి ఇక్కడి నుంచి ప్రారంభమైతేనే తిరిగి రండి అంటాం మరలా రండి అంటాం దేవుని మాటను బట్టి నరులను తిరిగి రమ్మంటున్నాడు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు అన్నమాట దేవుని వద్ద నుండి అది దేవునిలో నుండి ఇలా మొదట మనిషిని భూమి మీదకి పంపించేటప్పుడే దేవుడు మనుషులకు తిరిగి రండి అంటున్నాడు రండి అన్న ఈ పదాన్ని ఎక్కువగా ఇందులో మనం చూస్తామండి ఎందులో చూస్తామండి క్రైస్తవ సభలను మీరు బాగా ఆలోచించండి సభలకు మనం కరపత్రాలు వేస్తాం దాని మీద ఉండే పదం ఏంటండి రండి రండి అనే ఈ పదం వారిని ఆహ్వానించడానికి ఉపయోగించాం అంతేనా అవును అలాగే పెండ్లి పత్రికలు మీరు చూడండి మీ రాక మా కోరిక మీరు చేసుకోవాలి తీరిక కళకళలాడాలి కళ్యాణ వేదిక అబ్బా ప్రాస ఇందులో కళాకారులు ఉన్నారు పైగా రండి రాక రావాలి ఇవన్నీ కూడా అండి ఆహ్వానాన్ని సూచిస్తున్నాయి అంటే దేవుడు మనిషిని ఈ భూమి మీదకు పంపేటప్పుడే తిరిగి ఆహ్వానం పలికాడు ఆహ్వానాన్ని చెప్పాడు అంటే మనుషులకు తిరిగి మరో లోకానికి ఆహ్వానం వచ్చింది ఏ లోకం అది పరలోకం దేవుడు మనుషులందరినీ ఆహ్వానిస్తున్నాడు ఏ లోకానికి పరలోకానికి మనుషులందరూ పరలోకానికి రావాలని ఆహ్వానించాడు అలాగే యేసుక్రీస్తు కూడా రెండవసారి భూమి మీదకి వస్తాడండి ఆయన కూడా రెండవసారి ఈ భూమి మీదకి వస్తాడు మొదటిసారి కన్యమర్య గర్భాన పుట్టాడు లోకాం కోసం చనిపోయాడు తిరిగి లేచాడు మరలా రెండవసారి వస్తున్నాడు ఎందుకు ఎందుకు వస్తున్నాడు మీరు ఆలోచించండి మతేసు వార్త వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై నాలుగు నుంచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లారా రండి అన్నాడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వచ్చాడు అన్నమాట భూమి మీదకి దేనికొచ్చాడు ఆహ్వానం పలకడానికి వచ్చాడు యేసుక్రీస్తు దేనికి వచ్చాడండి ఆహ్వానం పలకడానికి వచ్చాడు ఎవరిని ఆహ్వానం పలుకుతున్నాడు ఎవరిని రమ్మంటున్నాడు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధ చే సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి లోకాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు అంటే ఈ భూమి మీదకు వచ్చిన భూమి మీద బ్రతుకుతున్న మనుషులకు ఒక లోకం నుండి ఆహ్వానం వచ్చింది ఆ లోకమే పరలోకం పరలోకం నుంచి ఆహ్వానం వచ్చింది పరలోకం నుంచి ఆహ్వానం పలికారు దేవుడు రమ్మని పిలిచాడు ప్రేమైన దేవుని పిల్లలారా అయితే ఈ పరలోకానికి వెళ్ళడం అంత కష్టం అంత సులువు కాదండి కష్టంతో వెళ్ళవలసి ఉంది పరలోకం వెళ్ళడం అంత సులువేం కాదు కష్టంతో వెళ్ళవలసిన అవసరం ఉంది ఎందుకంటే అపస్తులుడైన పౌలు తెసలోనికి రాసిన పట్టణానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ రెండవ పత్రికలో తెశలోనికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం నుంచి ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవునిని ఎరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయినప్పుడు మిమ్మల్ని శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే ఆ దినమున తన పరిశుద్ధుల ఎందు మహిమపరచట పరచబడుటకును విశ్వసించిన వారి ఎందు ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం మందలి నుండి పారద్రోలబడి నిత్యనాశనమును దండన పొందుదురు ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి యేసుక్రీస్తు రెండవసారి వస్తున్నాడు అలా వచ్చినప్పుడు ఆయన మన వలన మహిమ పొందబడతాడు మన వలన ప్రశంసించబడతాడు కానీ కొంతమంది ఉన్నారట పరలోకానికి ఆహ్వానం పలకడానికి వచ్చిన ఆ రోజే కొంతమందిని పారద్రోలుతాడట కొంతమందిని పారద్రోలుతాడట ఎవరు వాళ్ళు కొంతమందిని ఎందుకు పారద్రోలుతున్నాడు వాళ్ళు మనుషులే వాళ్ళు మనుషులే పరలోకానికి రండని ఆహ్వానించడానికి వచ్చిన ఆ రోజే యేసుక్రీస్తు కొందరిని పారద్రోలుతాను అంటున్నాడు పారద్రోలుతాను ఎవరిని పారద్రోలుతాడు ఎవరిని తనతో తీసుకు వెళతాడు ఇది మనం తెలుసుకోవాలి మనుషులందరికీ పరలోకం నుంచి ఆహ్వానం వచ్చింది కానీ వారిలో కొందరు పారద్రోల పడతారు వెళ్ళగొట్టబడతారు అంటున్నాడు ఇప్పుడు మనం ఆలోచించవలసినది తేల్చుకోవలసింది ఒకటి ఉంది ఎవరు పరలోకానికి ఆహ్వానింపబడతారు ఎవరు పరలోకం నుంచి వెళ్ళగొట్టబడతారు అని ఇంకా మీరు క్రిందకు చదవగలిగితే పదకొండవ పదకొండవ వచనం పన్నెండవ వచనం చివరి మాటలు పదకొండవ వచనం పన్నెండవ వచనం చివరి మాటలు మొదటి అధ్యాయం అదే మొదటి అధ్యాయం మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు అన్నాడు యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఈ ప్రపంచాన్ని పిలిచే పిలుపుది మీరు చూశారు కదా ఆ పిలుపు ఎలా ఉందో ఆ ఆహ్వానం ఎలా ఉందో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిరా రండి ఆహ్వానం పిలుపు ఇన్విటేషన్ అయితే ఈ ఇన్విటేషన్ అందరికీ రాదు సుమ అందరికీ రాదు దేశక్రీస్తు మొదటి రాకడలో వచ్చినప్పుడు అందరినీ పిలిచాడు ఎలా పిలిచాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జన్లారా నా యొద్దకు రండి అప్పుడు అందరినీ పిలిచాడు పాపం చేసిన వాళ్ళు పాపం చేయని వాళ్ళు నీతిమంతులు అనీతిమంతులు అందరికీ వచ్చింది ఆ పిలుపు ఆహ్వానం అది ఎక్కడికో తెలుసండి అండి ఈ లోకంలో లోకంలో నుంచి దేవుని రాజ్యంలోనికి ఆ పిలుపు అంధకారంలో నుంచి దేవుని రాజ్యంలోనికి దేవుని వెలుగులోనికి పాపంలో నుంచి దేవుని వాక్యంలోనికి యేసుక్రీస్తు పిలిచాడు ప్రయాసపడి పాపభారాన్ని మోసుకొనితున్న సమస్త జన్లారా ఇదిగో నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతినిస్తాను నా యొద్దకు వచ్చి నా కాడెత్తి నేర్చుకోండి ఎలా అనగా నా కాడి సులువును నా భారం తేలికగాను ఉన్నది అన్నాడు ఇది మొదటి రాకడలో ఆయన పిలిచిన పిలుపు ఈ పిలుపు గురించి పౌలు మాట్లాడడం లేదండి ఎందుకంటే మొదటి పిలుపు అందరికీ వచ్చింది కానీ రెండవ ఆహ్వానం ఉందే పరలోకపు ఆహ్వానం ఉందే ఇది అందరికీ వచ్చేది కాదండి ఇది అందరికీ వచ్చేది కాదు చాలామంది పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు ఏవైనా కాంపిటీషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి ఉదాహరణకు చదివిన వాళ్ళందరూ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు టెట్ ఎగ్జామ్ రాశారు ఎనిమిదవ తేదీ టెట్ ఎగ్జామ్ బిఎడ్ చదివిన వాళ్ళంతా టెట్ ఎగ్జామ్కి అర్హులే అందరూ అర్హులే బిఎడ్ చదివిన వాళ్ళందరూ టెట్ రాయొచ్చా రాయకూడదా రాయొచ్చు టెట్ ఎగ్జామ్ రాశారు టెట్ ఎగ్జామ్ రాసిన వారందరికీ జాబ్ వస్తుందా ఎగ్జామ్ రాయండి అని హాల్ టికెట్ వచ్చింది టెట్ట రాసిన తర్వాత మీకు ఉద్యోగం వస్తుంది రండి ఇన్విటేషన్ ఇంటర్వ్యూ కార్డు వస్తుందా రాదు ఎందుకు రాదు అందరూ ఎగ్జామ్ రాయచ్చు కానీ అందరికీ ఉద్యోగం రాదు కొందరికే అలాగే భూమి మీద అందరికీ పిలుపు వచ్చింది మొదటి పిలుపు లోకంలో నుంచి దేవుని సంఘంలోనికి రమ్మని ఇది మొదటి పిలుపు కానీ రెండవ ఆహ్వానం ఉందే ఇది పరలోకం నుంచి వచ్చే ఆహ్వానం సంఘంలో ఉన్న నీకు పరలోకపు ఆహ్వానం రావాలి లోకంలో ఉన్న అందరికీ వచ్చినట్టుగా సంఘంలో ఉన్న అందరికీ పరలోకం నుంచి పిలుపు రాదు సుమండి అందరికీ రాదు కొందరికే వస్తుంది అలా ఆ ఆహ్వానం ఆ పిలుపు నీకు రావాలంటే నువ్వెలా ఉండాలంటున్నాడు పౌలు దేవుడు తన పిలుపునకు మిమ్మను యోగ్యులుగా ఎంచాలి మిమ్మును యోగ్యులుగా ఎంచాలంటే మీరు ఎలా ఉండాలి దేవుడు అనుకున్న యోగ్యులుగా మీరుండాలి అనుకోండి ప్రత్యేకమైన క్వాలిఫికేషన్స్ ఏమి లేవు బంధువులు అయితే పిలుస్తారు లేదు నువ్వు డిగ్రీ చదివితేనే నీకు పెళ్ళికి ఆహ్వానం వస్తుంది అని అంటారు ఎవరైనా లేదు నువ్వు బీఈడి చేస్తేనే ఈ ఫంక్షన్కి నేను పిలుస్తానంటారా ఉండదు ఈ భూమి మీద ఎన్నో ఆహ్వానాలు ఉన్నాయి దానికి అర్హతలు క్వాలిఫికేషన్స్ ఏమి లేవు కానీ పరలోకానికి వెళ్ళే అర్హత మాత్రం క్వాలిఫికేషన్ ఉండాలండి ఈ ఆహ్వానానికి తన పిలుపునకు మీరు యోగ్యులు కావాలి అన్నాడు యోగ్యులంటే అంటే ఎలా ఉండాలండి యోగ్యత ఎలా ఉండాలి పరలోకానికి వెళ్ళే వారి యోగ్యత ఎలా ఉంటుంది ఇది తెలియాలంటేనండి ఇప్పటికే పరలోకానికి అర్హులైన వారు కొందరు ఉన్నారు బైబుల్లో అర్హత సాధించారు పరలోకానికి పరలోకపు పిలుపుకు అర్హత సాధించిన వాళ్ళు ఉన్నారండి బైబిల్లో ఎవరో చెప్పగలరా అండి విశ్వాస వీరులుగా పత్రిక పదకొండ అధ్యాయంలో వ్రాయబడిన వారంతా అంటే ఆది కాండంలో ఆదాము హెబేలు దగ్గర నుంచి హేబేలు దగ్గర నుంచి ఎంతమంది అయితే దేవుని కోసం నీతిగా బ్రతికారో వారందరి పేర్లు తిరిగి మరలా పత్రికలో వ్రాయబడతాయి విశ్వాస వీరులు వీళ్ళంతా ఏం జరిగింది వాళ్ళు సాక్ష్యం పొందారు పరలోకానికి అర్హత పొందిన వాళ్ళు ఇప్పుడు వారి తర్వాత మనం కూడా పరలోకానికి కానీ అర్హత పొందాలి ఎలా పొందగలం ఒక పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలి నేను అనుకున్నాను అనుకోండి ఎలా అవ్వగలను నాకంటే ముందు పోలీస్ కానిస్టేబుల్ అయినా ఆయన ఎలా ఉన్నాడో నేను అలా ఉంటే సరిపోతుంది ఆయన ఎంత హైట్ ఉంటాడో ఆయన ఎంత వెయిట్ ఉంటాడో ఆయన ఎంత లాంగ్ జంప్ దూకుతాడో ఎంత హై జంప్ దూకుతాడో ఎన్ని సెకండ్లలో ఎంత దూరం పరిగెత్తుతున్నాడో ఇంత దూరాన్ని ఎన్ని సెకండ్లలో పూర్తి చేస్తున్నాడో ఈ రికార్డ్స్ నాకంటే ముందు పోలీస్ కానిస్టేబుల్ అయిన ఆయన ఎలా ఉన్నాడో ఇప్పుడు నేను కూడా అవే క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నాను అనుకోండి నేను కూడా కానిస్టేబుల్ అయ్యే అర్హత ఉందనమాట ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలి పరలోకానికి మనం వెళ్ళాలంటే మనకంటే ముందు క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు మనకంటే ముందు వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళలా మనం కూడా ఉంటే సరిపోతుంది వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం వాళ్ళు ఎలా అర్హత పొందారో చూద్దామండి నెహమ్య గ్రంథం నెహమ్య గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి అటు తరువాత అర్థ హశస్థ రాజు ఏలుబడి కాలమందు మందు ఇరవై ఇరవైవ సంవత్సరంలో మాసమందు రాజు ద్రాక్షారసం రసం త్రాగవలనని ఎదురుచూస్తున్నాడు ఇది బబులోను రాజుల కాలం దేవుడు ఇస్రాయేలీలను చెరలోనికి పంపించిన కాలం ఇది ఆ కాలంలో వీళ్ళంతా ఇస్రాయలీలంతా చెరలో ఉన్నారు నెహమ్య కూడా చెరలోనే ఉన్నాడు రాజు రాజు దగ్గర పాత్రను అందించేవాడే నెహమ్య పాత్రను అందిస్తాడు ద్రాక్షరస పాత్ర రాజుకు ద్రాక్షారసం కావాలని అనిపించింది ద్రాక్షారసం కోసం చూస్తున్నాడు నెహమ్ అర్థం చేసుకున్నాడు వెంటనే ద్రాక్షారసం పోసి పాత్రను అందించాడు అప్పుడు రాజు ఏమడుగుతున్నాడు చూడండి నేను ద్రాక్షారసంను తీసుకొని రాజుకు అందించాను అంతకు పూర్వము నేను ఎన్నడూ రాజు ఎదుట విచారంగా లేను ఆ రోజు ఎందుకో నేను విచారంగా ఉన్నాను పాత్ర అందిస్తున్నాను కానీ నేను ఏదో విచారంతో ఉన్నాను మనసు స్థిమితం లేదు మనసు దృష్టి అక్కడ లేదు రాజు గమనించాడు మనసు అక్కడ లేనప్పుడు మనం ఏం చేస్తామండి ఏ పనైనా పరధ్యానంగా ఉన్నప్పుడు ఎదుటి వారికి వెంటనే అర్థమైపోతుంది ఇటు ఎవరో మంచి నీళ్ళు అడిగితే వేరే వాళ్ళకి తీసుకొచ్చేస్తాం ఎవరో వస్తువు అడిగితే ఇంకొకళ్ళకి తీసుకొచ్చేస్తాం ఇప్పుడు రాజుకు ద్రాక్షారసం కావాలనిపించింది ఏం చేస్తున్నాడు ద్రాక్షారసం తీసుకున్నాడు రాజుకు అందిస్తున్నాడు కానీ ఏదో పరధ్యానంగా ఉన్నాడు ఏదో విచారంగా ఉన్నాడు అని రాజుకు అర్థమైంది రాజు ఏమడుగుతున్నాడు చూడండి అప్పుడు రెండవ వచనంలో కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నువ్వెందుకు విచారంగా ఉన్నావు ఎందుకు విచారంగా కనిపిస్తున్నావు నీ హృదయ దుఃఖము చేతనే అది నువ్వు ఇలా విచారంగా ఉన్నావు నీ ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందంటే నీ హృదయంలో ఏదో విచారం ఉంది దుఃఖం ఉంది నీకు జబ్బు అయితే లేదు కదా నెహమ్య ఇలా ఉన్నావు అంటే నీ గుండెల్లో ఏదో బాధ ఉంది దేనికో బాధపడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు చెప్పానడం నిజంగా అండి బైబిల్ ఎంత వండర్ఫుల్ పుస్తకం అంటే షేక్స్పియర్ అన్నాడట ఏమని ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ కానీ బైబిల్లో ఎప్పుడు రాయబడిందండి ఈ మాట ఎప్పుడు రాయబడింది చూడండి క్రీస్తుకు పూర్వం సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ నెహమ్య గ్రంథం అప్పుడు మాట్లాడుతున్నాడు నీ హృదయంలో ఉన్న విచారాన్ని బట్టి నీ ముఖం ఎలా ఉంది నీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని బట్టి నీ హృ నీ మనసు నీ నీ ముఖం విచారంగా కనిపిస్తుంది అంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ హృదయంలో ఉన్న దుఃఖం ముఖంలో విచారం ఎంత చక్కగా చెప్పాడు చూడండి అప్పుడు నెహమ్య ఏమంటున్నాడు చూడండి నేను మిగుల భయపడి రాజు చిరంజీవి యగును గాక నా పితరుల సమాధులుండే పట్టణం పాడై ఉండగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖం లేకపోవునా అంటున్నాడు ఎందుకు బాధపడుతున్నాడట బాధ ఉందండి అతను రాజు అన్నట్టుగా ఇతని గుండెల్లో బాధ ఉంది కానీ ఎందుకు బాధపడుతున్నాడో తెలుసా మనం ఉన్నాం ఎందుకు బాధపడతామండి మీరు ఎందుకు డల్గా ఉంటారు ఏంటో పది రోజులు అంటున్నారు ఇంకా ఐదు రోజులే గడిచింది మరో ఐదు రోజులు ఉంది చలి చూస్తే విపరీతంగా ఉంది పిల్లలు చూస్తే వాంతులు చేసుకుంటున్నారు మీరు విచారంగా ఉండడానికి కారణం ఇది లేదా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అమ్మ బాగోలేదు నాన్నకు బాగోలేదు ఇది మన విచారానికి కారణం అడగండి ఎందుకు విచారంగా ఉన్నామంటే ఏదో దక్కలేదని విచారం ఎవరో దక్కలేదని విచారం ఏదో సాధించలేదని విచారం మనకున్న కారణాలు ఇవి కానీ నెహమని అడిగితే ఏమన్నాడు తెలుసండే నా పితరుల సమాధులు ఉన్న పట్టణం ఏ పట్టణం అది ఏ దేవుని నామ ఘనత కొరకు కట్టబడిన మందిరం ఆ స్థలంలో ఉందో ఏ పట్టణం మహారాజు పట్టణంగా పిలవబడిందో ఏ పట్టణాన్ని బట్టి యహోవాకు ఘనత వచ్చిందో అన్ని జనుల్లో ఆ పట్టణం ఏమైపోయిందట పాడైపోయింది పట్టణం పాడైతే పాడయ్యేది ఎవరి నామం దేవుని నామం ఆ నగరంతా కాల్చబడింది దాని గుమ్మాలు కాల్చబడ్డాయి నా దేవుని నామమున్న పట్టణం కాల్చబడింది అంటే నా దేవుని నామానికి అవమానం నా దేవుని పట్టణమే కాల్చబడి ఉంటే నాకు దుఃఖముఖం ఉండదా నా గుండెల్లో బాధ ఉండదా అంటున్నాడు అంటే ఇంతగా అతను ఎందుకు బాధపడుతున్నాడు అతనికి కుటుంబ సమస్యలుండి కాదు కుటుంబాన్ని విడిచి చెరలో ఉండడాన్ని ఉన్నానని కాదు యోధులు కుటుంబాలను విడిచిపెట్టి పిల్లలను విడిచిపెట్టి భార్యలను విడిచిపెట్టి చీరలోకి వచ్చేసారండి మాకు ఈ కర్మ ఏంటి భార్య పిల్లలను విడిచిపెట్టి దేశాన్ని విడిచిపెట్టి ఈ పరాయి పంచన పరాయి వారి పరిపాలనలో ఈ బ్రతుకేంటనే అడవటం లేదండి నెహమ్య నెహమ్య గుండెల్లో దుఃఖానికి కారణం ఏంటో తెలుసా నా దేవుని మందిరం పాడైపోయింది నా దేవుని పట్టణం పాడైపోయింది నా దేవుని నామానికి కళంకం వచ్చిందని ఏడుస్తున్నాడండి నిజంగా అండి హ్యాడ్సాఫ్ చెప్పాలండి నెహమ్య నెహమ్య ఆలోచనకి అందుకేనండి వాళ్ళు ప్రవక్తలు గొప్పవాళ్ళు అయ్యారు ప్రవక్తలు అందుకే గొప్పవాళ్ళు అయ్యారు మనం గుండెల్లో ఉన్న దుఃఖానికి కారణం ఏంటి చెప్పండి జయశాలి గారు కట్టాలనుకున్న ఈ మహా కట్టడం ఆగిపోయింది ఒక్కసారి ఏడ్చారండి ఎవరైనా దీని గురించి దేవుడు పని పాడైనా ఏడవం దేవుని కోసం ఏం చేయాలనుకున్నది ఆగిపోయినా ఏడవ మనకి ఏం పర్వాలేదు కానీ ప్రవక్త మనసు చూసారా ఎలా ఉందో ఇదండి పరలోకానికి వెళ్ళే వాళ్ళ మనసు ఎలా ఉంటుంది ఇది యోగ్యత ప్రతిక్షణం దేవుడు ప్రతిక్షణం పరలోకం ప్రతిక్షణం ఆలోచన దేవుని నామ ఘనత కొరకు కట్టబడిన మందిరం పాడైతే ఇంకేంటండి దేవుడు కాదు కదా పాడైంది ఎంత ఆలోచించాడంటే ఆ పట్టణం పాడైతే ఆ పట్టణం ఎవరి నామం పెట్టబడింది దేవుడు అంటున్నారు దేవుని పట్టణం అన్నారు మరి ఇదేంటి ఎలా అయిపోయింది అసలు దేవుడు ఉన్నాడా లేడా అన్యులు అనరా అండి అన్యులు నిందించరా దేవుణ్ణి చులకన చేయరా అది బాధపడుతున్నాడు అండి అది బాధపడుతున్నాడు జయశాలి గారు జనవరి ఒకటవ తేదీ కల్లా ఒక పెద్ద బిల్డింగ్ కడతాను మీ పిల్లల్ని ఇవ్వండి అని పబ్లిక్లో మాట్లాడేశాను బిల్డింగ్ లేదు ఇప్పుడు నా మాటలు ఏమైపోతాయి అని జైశాలి గారు బాధపడుతున్నారు మా డాడీ మాట ఇచ్చాడు కానీ అవ్వలేదు మా డాడీకి అంత తలవంపులని మాట బాధపడేవాళ్ళు ఎవరు ఉంటారండి చాలా తక్కువ ఆలోచించాలండి ఆ థింకింగ్లోనికి వెళ్ళాలి ఆ మైండ్లోనికి వెళ్ళాలి దేవుని నామ ఘనత కొరకు కట్టబడిన మందిరం పాడైతే దేవుని నామం ఉన్న పట్టణం పాడైతే అవమానం వచ్చేది దేవుడికి అంత దూరం ఆలోచించాడు బాధపడుతున్నాడు దేవుని గురించి బాధపడే మనసు ఉందా అందుకే వాళ్ళు పరలోకానికి అర్హులయ్యారు మనం మనం మనమంటే ఈ ఫోటో టిఫిన్ అయిపోయింది ఈ ఫోటో మాకు టిఫిన్ అందలేదు ఈ పూట సరైన కూర పెట్టలేదు ఇది మన బాధ అలాగే దావీదు మీకు తెలుసు కదండి మహా చక్రవర్తి మహా చక్రవర్తి ఆయన ఒకసారి ఆలోచించండి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట ముప్పై ఆరు జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతుంది ఎవరంటున్నారమాట ఎవరండి మహారాజుగా వెలిగి నలభై సంవత్సరాల ఏకచత్రాధిపత్యంతో ఇస్రాయేలీలు నిన్న ఒక మహా చక్రవర్తి దావిదు ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు కన్నీళ్లు ఏరులై పారేంతగా ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన ఏలే ప్రజలున్నారే ఆ దేశ ప్రజలున్నారే ధర్మశాస్త్రాన్ని పట్టించుకోవటం లేదట ధర్మశాస్త్రాన్ని పాటించటం లేదట అందుకే ఏడుస్తున్నాడట ఏమండి ఆయన బంధువులు కాదు ఆయన ఇంటి వాళ్ళు కాదు ఆయన కాదు ఆ దేశపు జనులు ధర్మశాస్త్రాన్ని పట్టించుకోకపోతే ఈయనకి ఎందుకండి ఏడుపు మీకు ఎప్పుడైనా ఏడుపు వచ్చిందా భారతదేశంలో ఉన్న ఎవరు వాక్యాన్ని పట్టించుకోవడం లేదు బైబుల్ని పట్టించుకోవడం లేదు ఎప్పుడైనా ఏడుపు వచ్చిందా ఎప్పుడైనా కంటి వెంట నీళ్ళు వచ్చాయా ఎప్పుడైనా మన కళ్ళల్లో బాధ వచ్చిందా పట్టించుకోండి అంతవరకు ఎందుకండి ఈ సెమినార్కు మనం వచ్చాం మన కుటుంబీకులు ఆసక్తి చూపడం లేదు వాక్యం అంటే ఎప్పుడైనా వాళ్ళని చూసి ఏడుపు వచ్చిందండి ఏడుపు పొంగుకొచ్చిందా ఏమైపోతారని మన కుటుంబంలో వాళ్ళే వాక్యం పట్టించుకోకపోతే ఏడవు అలాంటిది దావీదు ఆ దేశ ప్రజలు వాక్యాన్ని పట్టించుకోకపోతే దేవుని ధర్మశాస్త్రాన్ని పట్టించుకోకపోతే ఏడుస్తున్నాడు అంటండి దావీదుకు కష్టాలు లేవనుకుంటున్నారా ఏ పని లేదు ఏ కష్టం లేదు ఎక్కడ దేనికి ఏడవాలో తెలియక ఇదిగోండి దీనికి ఏడుస్తున్నాడు అనుకుంటున్నారా దావీదికున్న కష్టాలు బైబుల్లో ఇంకెవరికి లేవండి యేసుక్రీస్తు తప్పించి యేసుక్రీస్తు తర్వాత పౌలు తర్వాత యేసుక్రీస్తు తర్వాత అన్ని కష్టాలు పడినవాడు దావీదే భార్య వెళ్ళిపోయింది మామ చంపాలని వెంటబడుతున్నాడు కొడుకే అప్షాలను చంపాలని వెంటబడుతున్నాడు ఎప్పుడు చూసిన అరణ్యాల్లో పారిపోవడమే కొండలోయల్లో పారిపోవడమే తర్వాత చుట్టుప్రక్కల యుద్ధాలు బిడ్డ చచ్చిపోయింది కన్న బిడ్డను కన్న కొడుకే పాడు చేశాడు చుట్టుప్రక్కల నుంచి ఎన్నో కుట్రలు కృతంత్రాలు ఇన్ని బాధల్లో దేని గురించి ఏడవలేదండి దావీదు దేని గురించి ఏడుస్తున్నానంట కన్నీరు ఏరులై పారేంతగా ఎంత అంటున్నాడు దేని గురించి ప్రజలంతా వాక్యాన్ని పట్టించుకోకపోతే ఈయన ఏడుస్తున్నాడట నిజంగా ఎంత బాధ్యత కలిగి ఉంటే ఆ వస్తుంది మీరు ఆలోచించారని ఎంత బాధ్యత కలిగి ఉంటే నిజంగా అండి రాజు అంటే దేశాన్ని లేవాడు అంటే అలాంటి వాడు ఉండాలండి దావీదు లాంటి వాడు ఉండాలండి మనకి ఆయనకి తెలుసు జ్ఞానం తెలిసినవాడు ఆయన సలోమాన్ మాట్లాడాడు కదండి జనులు ఎప్పుడు చెడిపోతారట దేవుని ఆజ్ఞ లేకపోతే జనులు కట్టు లేక తిరుగుదురు దేవోక్తి లేనప్పుడు దేవుని ఆజ్ఞ లేనప్పుడు జనులు కట్టు లేక తిరుగుదురు సలోమాన్ ఎలా చెప్పగలిగాడు అనుకుంటున్నారు దావీదు దావీద మాట ఇది దావీదు తండ్రిగా సలోభాన కొడుకుగా దావీదుకు తెలుసండి అందుకే దేశం బాగుండాలి అంటే ప్రజలు ఎలా ఉండాలి దేవుని మాటలో ఉండాలి వాక్యంలో ఉండాలి ధర్మశాస్త్రంలో ఉండాలి ఈరోజు ప్రపంచం ఎందుకు చెడిపోయిందో దేశాలు ఎందుకు చెడిపోతున్నాయి ఏం చేయాలని పిక్కుంటున్నారండి మానసిక శాస్త్రవేత్తలు ప్రభుత్వాధికారులు ప్రభుత్వాలు ఎలా మార్చాలో అర్థం కావటం లేదు ఏది ఉండాలో దాన్ని దాన్ని ప్రక్కన పెట్టేశారు ఏంటో తెలియలేదు దేశాన్ని బాగు చేసే ఒకే ఒక్క మందు దేవుని మాట ధర్మశాస్త్రం అది దావీదుకు తెలుసు తెలిసి మాత్రం ప్రయోజనం ఏంటి ప్రజలు పట్టించుకోవడం లేదు అందుకే ఏడుస్తున్నాడు అంటండి ఒక నాయకుడు ఏమండి ఈ ప్రపంచంలో ఎందరో వాక్యం పట్టించుకొని వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో ఎందరో వాక్యం పట్టించుకొని వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎందరో వాక్యం పట్టించుకునే వాళ్ళు ఉన్నారు మన ఇంటిలోనే వాక్యం పట్టించుకొని వాళ్ళు ఉన్నారు ఏ రోజైనా కన్నీళ్ళు వచ్చాయా ఏ రోజైనా ఏడుపు వచ్చిందా ఏ రోజైనా దుఃఖం కలిగిందా గుండెకి ఆ మనసులోనికి వెళ్ళిపోవాలండి మనం ఆ స్థాయిలోకి వెళ్ళిపోవాలి అదండి పరలోకానికి అర్హత యసుక్రీస్తుని చూడండి దినమెల్ల శరీరదారి అయి ఉన్న దినాల్లో ప్రతి దినము ఎలా ఉన్నాడండి ఆయన మహారోదనం కన్నీళ్ళు ప్రార్థనలు యాచనలు పరలోకానికి అర్హులు అంటే వెళ్ళానండి పరలోకానికి అర్హులంటే వెళ్ళే వెళ్ళా తెశలోనికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం తెశలోనికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం వచనం చివరి మాట వచనం దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచాలి అన్నాడు ఇక ఆ పై మాటను మీరు చూడగలిగితే పన్నెండవ పదకొండవ వచ్చిన స్టార్టింగ్ వచ్చిన స్టార్టింగ్ అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసునామము ఆయన యందు మీరు మహిమ పొందతారు ఎప్పుడు ఏసు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఎలా మహిమ పొందుతారు అంటే యందు మన ప్రభు అయిన యేసునామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు అన్నాడు ప్రేమన వర్లరా యేసు రెండవసారి వచ్చి పరలోకానికి ఆహ్వానం పలకడానికి వచ్చినప్పుడు మీ అందు మన ప్రభు అయిన యేసునాము మహిమపరచబడాలి అంటే పరలోకానికి మీకు అర్హత ఏమిటో తెలుసా పరలోకానికి మీకు ఆహ్వానం రావాలి అంటే యోగ్యత ఏంటో తెలుసా మీ జీవితాలలో ప్రభు అయిన యేసునామం మహిమ పొ పరచబడి ఉండాలి మహిమ పొంది ఉండాలి ఘనపరచబడి ఉండాలి ఏసునామాన్ని ఘనపరచటం అంటే అర్థం ఏంటండి మన జీవితంలో ఏసునామాన్ని గనపరచటం అంటే ఫలానా బ్రదర్ అండి పాట పాడి దేవుణ్ణి మహింపరుస్తాడండి అంటాడు స్టేజ్ మీద ఉండి దేవుణ్ణి ఎలా మహింపరుస్తాడట పాట పాడితే దేవుణ్ణి గనపరచబడతాడా పాట పాడితే దేవునికి ఉందా యేసుక్రీస్తు ఎలా మహింపరిచాడండి దేవుణ్ణి దేవుణ్ణి ఎలా మహింపరిచాడు తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని యోహాను పదిహేడు నాలుగు మీకు తెలిసిందే కదా తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను భూమి మీద మహిమపరిచాను అంటే పని చేస్తే మహిమపరచబడతారు యేసు తన తండ్రిని పని చేసి మహిమపరిచాడు మరి నువ్వు నీ యేసుని ఎలా మహింపరుస్తావు ఏసు చెప్పిన ఆజ్ఞలు అన్నింటినీ ఏసు చెప్పిన పనిని చేసి ఆయన మహిమపరచాలి ఏసు మనకు అప్ప అప్పగించిన పని ఏంటండి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి ఏమండి పరలోకానికి ఆహ్వానం రావాలి అంటే పరలోకానికి పిలుపు రావాలంటే మన జీవితంలో యేసు నామానికి ఘనత రావాలి తప్ప అవమానం రాకూడదండి ఘనత రావాలి మహిమ రావాలి ఒకటి ఎప్పుడు మర్చిపోకూడదండి బిడ్డ తప్పు చేస్తే కూతురు తప్పు చేస్తే సమాజం ఎవరిని నిందిస్తుందో తెలుసా అండి పెంచిన తల్లిని నిందిస్తుంది కొడుకు తప్పు చేస్తే ఈ సమాజం తండ్రిని నిందిస్తుంది అదే క్రైస్తవుడు తప్పు చేస్తే ఈ సమాజం ఎవరిని నిందిస్తుందో తెలుసా అండి యసుక్రీస్తుని నిందిస్తుంది ఒకసారి యేసుక్రీస్తు శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనం చేస్తున్నారట శాస్త్రులు పరిచయలు చూశారు ఎవరిని అడగాలండి మీరు ఎందుకు చేతులు కడుగు కొనలేదని వీళ్ళని అడగాలి కానీ ఎవరిని అడుగుతున్నారు వచ్చి నీ శిష్యులు ఎందుకు చేతులు కడుగు అంటే క్రైస్తవుడు తప్పు చేస్తే ఎవరికి అవమానం అనమాట యేసుక్రీస్తుకి కనుక క్రైస్తవుడా నీ జీవితం నీ మాట నీ బ్రతుకు నీ ప్రవర్తన వీటి వలన యేసుక్రీస్తుకు మహిమ రావాలే తప్ప అవమానం రావడానికి వీలులేదు వీల్లేదండి మహిమపరచబడాలే తప్ప అవమానం పొందడానికి వీలెదు ఆలోచించండి ఈరోజు క్రైస్తవుడిగా మన జీవితం వలన మన నడకో మన ప్రవర్తన మన చూపు మన మాట ఈ లోకంలోనండి మనం మారకముందు మనం ఎలా ఉన్నా ఎవ్వరు అడగరు నువ్వు వ్యభిచారి అయినా ఎందుకు ఎలా ఉన్నావని అని అడగదు లోకం నువ్వు దొంగవైనా ఎందుకు ఎలా ఉన్నావని అడగదు నువ్వు మోసగాడివైనా ఎందుకు ఉన్నా ఎలా ఉన్నావు అని అడగదు లోకం సమర్థిస్తుంది కానీ దేవుడిలోనికి వచ్చావా వెయ్యి కళ్ళు నిన్ను చూస్తుంటాయి వెయ్యి కళ్ళు ఏసులోనికి వచ్చావా అప్పటి నుంచి నిన్ను ఈ లోకం గమనిస్తూ ఉంటుంది అప్పుడు నువ్వు తప్పు చేస్తే ఊరుకోదండి దేవుని నామానికి కళంకం అందుకే దేవుడేమన్నాడు తెలుసండి మిమ్మును బట్టి నా నామము అన్ని జనులు ఎదుట దూషించబడుతుంది ప్రేమైన దేవుని పిల్లల పరలోకానికి ఆహ్వానం వచ్చింది ఆహ్వానింపబడిన లోకం పరలోకం ఆహ్వానింపబడింది మనం అర్హులుగా ఉండాలంటే ఇదిగో దేవుని కోసం ఎలాగైతే ప్రవక్తలు ఆలోచించారో అలాంటి మనసు అలాంటి ఆలోచన మనకు ఉండాలి అలాగే దేవుని నామాన్ని క్రీస్తు ఎలా మహిమపరిచాడో ఆయన నామాన్ని మనం మహిమపరచాలి కానీ అదే యేసు రాకడలో కొంతమంది అట ఆహ్వానింపబడని మరో లోకానికి వెళ్ళిపోతున్నారట ఆ లోకం ఏదో చూడండి మత్స్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయము మత్సవార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై నుంచి చూద్దాం నలభై ఒకటి నుంచి చూద్దాం మత్స్సు వార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై ఒకటి నుంచి అప్పుడు ఆయన ఉన్న వారిని చూచి క్షపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దోతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అన్నడా రండి అన్నడా రండి అన్నది ఆహ్వానం పొండి అన్నది చేత్కారం వెళ్ళగొట్టడం పారద్రోలటం పరలోకము ఆహ్వానింపబడిన లోకం కానీ ఎవరు ఆహ్వానించకుండానే కొంతమంది ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలుసండి నిత్యాగ్నిలో అదే పాతాళ లోకంలో నిత్యాగ్ని ఇది వాస్తవానికి ఎవరి కోసం సిద్ధపరచబడింది అపవాదికిని వాణిదోతలకు మనుషుల కోసం తయారు చేయబడింది కాదది అక్కడికి రమ్మని ఎవరూ ఆహ్వానించలేదు కానీ కొంతమంది మనుషులు అక్కడికి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎవరు ఆహ్వానించని లోకం అది మీకు తెలుసు లాజరు ధనవంతుడు ఇది కథ కాదు యేసుక్రీస్తు చెప్పిన యథార్థ గాథ లాజరు మరణించాడు లాజరు మరణించగానే ఏం జరిగిందో చూడండి లోకాసువార్త పదహారో అధ్యాయంలో వార్త పదహారవ అధ్యాయం ఇరవై రెండు నుంచి చూద్దాం చనిపోయి చేత ఆ దరిద్రుడు చనిపోయి ఎవరు వచ్చారటండి చనిపోగానే దరిద్రుడు చనిపోయాడు చనిపోగానే వచ్చారట దేవదూతలు ఎందుకో తెలుసండి ఇతడు ఆహ్వానింపబడిన లోకానికి వెళుతున్నాడు మనం ఆహ్వానింపబడిన లోకానికి వెళితే మరణించగానే ఎవరు కనిపిస్తారు దేవదూతలు నిజమండి దేవుడు ఆహ్వానం పొందిన వారిని తీసుకు వెళ్ళడానికి దేవదూతలను పంపిస్తున్నాడు జైశాలి గారు ఉన్నారు వాక్యంలో తనతో కష్టపడే వాళ్ళని ప్రత్యేకంగా గౌరవించాలి అనుకుంటారండి ప్రసన్న బాబు గారు కానివ్వండి జాన్సన్ గారు కానివ్వండి సునీల్ గారు కానివ్వండి ఉపేంద్ర గారు కానివ్వండి నేను కానివ్వండి వంశ గారు కానీ వంశీ గారు కానివ్వండి ఆయనతో ఆయన కష్టంలో ఆయనతో పాటు ప్రభువు పనిలో ఉన్నాం గనక వీరికి ప్రత్యేకమైన ఏదో ఏర్పాట్లు ఉండాలి ప్రత్యేకంగా ఏదో ఉండాలి నా పిల్లలకి ఏదో చేయాలి ఎప్పుడు ఆయన ఆలోచిస్తూ ఉంటారు మా గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటారు నెట్టు చూసే ప్రతి ఒక్కరికి తెలుసు దేవుడు కూడా ఆయన కోసం బ్రతికిన వారి గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు ఎప్పుడు వాస్తవానికి మనిషిని పట్టించుకోవాల్సిన అవసరం దేవుడికి లేదు కానీ నా కోసం బ్రతికి వస్తున్న పిల్లలు వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి పరదేశ్కి ఒక్కరిగా వెళ్ళడం ఏంటి ఒంటరిగా వెళ్ళడం ఏంటి ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి పెండిలో పెండ్లి కుమార్తెను తీసుకురమ్మ రమ్మనగానే పెండ్లి కుమార్తె కుంటిది కాదు పెండ్లి కుమార్తె గుడ్డిది కాదు కానీ ఆ పెండ్లి మీటల మీద కూర్చురావడా కూర్చోబెట్టడానికి అటొకరు ఇటొకరు జాగ్రత్తగా పట్టుకొని వస్తుంటారు అప్పుడు మీకు చూసే చూసేవాళ్ళకి పెళ్ళికూతురికి నడక రాదా పెళ్ళికూతురికి చూపు లేదా పెళ్ళికూతురికి నడవడమే చేత కదా నడవడం చేత కదని కాదు ఆమెకు నడక రాదని కాదు ఆమెకు కళ్ళు కనిపించమని కాదు మరి ఎందుకు పట్టుకున్నారు ఇద్దరు ఆ రోజు ఆమె స్పెషల్ గెస్ట్ ఒక్కతే వచ్చి కూర్చుంటే అంత బాగోదు వెరైటీగా ఉండాలి గౌరవం ఇవ్వాలి అందుకే నలుగురు ఉంటారు జాగ్రత్తగా ఆమెకేదో నడక రానట్టు పారిపోతున్న దాన్ని పట్టుకొచ్చినట్టు పట్టుకొస్తారు లాక్కొస్తున్నట్టుగా ఉంటుంది జాగ్రత్తగా కూర్చోబెడతారు అంటే వీళ్ళు ఎందుకు గౌరవం అండి ఇప్పుడు పాతాళలోకంలో పరదేశిలో ఉండి అబ్రహాము రానాయన లాజర్ అంటే లాజర్ ఆత్మ వెళ్ళిపోలేదా భూమి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది మరి దేవదూతలు ఎందుకు గౌరవం మర్యాద మర్యాద ఇవ్వాలండి అందుకే జైశాలి గారు వస్తుంటే మనం మీటింగ్స్ ఎవరైనా ఎవరు పెట్టినానండి జయశైలి గారికి ఫోన్ చేసి ఫలానా హోటల్లో మీకు రూమ్ ఇచ్చి వెళ్ళండి అని చెప్తారా జయశైలి గారు ఎక్కడ ఎక్కడికి వస్తున్నారో ఎలా వస్తున్నారో కనుక్కుంటాం ఆయన ప్లేన్ మీద వస్తున్నారా ఏరోప్లెయిన్కి వస్తున్నారా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం లేదు ఆయన బస్సుకు వస్తున్నారా బస్ స్టేషన్కి వెళ్ళిపోతాం లేదా ట్రైన్కి వస్తున్నారా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం లేదా కారులో వస్తున్నారా ఒక కిలోమీటర్ ముందుగానే వెళ్ళి వారిని కలుసుకొని బైక్ వెనకాల బైక్ వేసుకొని వెంబడిస్తూ అందరం కలిసి వచ్చి ఆయన హోటల్లో ఉంచేంతవరకు ఉంటాం ఇది మర్యాద దేవుడు కూడా అండి ఆహ్వానం పొందిన వారిని ఎంత మర్యాదగా పిలు చూడండి ఆ తర్వాత దరిద్రుడు ధనవంతుడు చనిపోయాడండి దరిద్రుడు చనిపోయిన తర్వాత ఎవరు చనిపోయారు ధనవంతుడు ధనవంతుడు చనిపోయినప్పుడు దేవదూతలు ఎవరైనా వచ్చారండి వచ్చారా రాలేదు ఎందుకు వీడు వెళ్ళే లోకం ఆహ్వానింపబడని లోకం అక్కడ ఎవరైనా వీడిని ఆహ్వానించారా వీడిని ఎవరైనా రమ్మన్నారా వీడి ఎవరైనా పిలిచారా ఎవరైనా పిలిపించారా లేదు ఒకవేళ అక్కడ ఎవరైనా రమ్మన్న వాళ్ళు ఉంటే వాళ్ళు పంపిస్తారు కానీ ఇప్పుడు వీడే వెళ్ళాలి వీడే వెళ్ళాలి దేవుడు వీడిని ఎక్కడికి వెళ్ళమనలేదు అక్కడికి రమ్మని పిలవలేదు పైగా వీడు వెళితే ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి అక్కడ యషగ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం యక్ష గ్రంథం పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి యక్ష గ్రంథం పద్నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నుండి నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై ఏమండి ఇక్కడ ఎదుర్కోవడానికి ఒకటి వస్తుందట ఎవరు ఎదుర్కొంటున్నారు ఇక్కడ పాతాళం దేనికి ఆహ్వానం పలకడానికి కదండి ఎలా మాట్లాడుతున్నారు చూడండి వాళ్ళు ఆహ్వానింపబడని ఆ లోకానికి వెళితే ఎలాంటి మాటలు వస్తున్నాయి చూడండి అది నిన్ను చూసి ప్రేతలను రేపుచున్నది అది నీ విషయమై కలవరపడుతున్నది అది నీ విషయమై కలవరపడుతుంది నువ్వు వెళుతుంటే ఆ లోకంలో పరిస్థితి ఎలా ఉందట కలవరం 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 ఏమంటే బంధువులు ఇంటికి వస్తుంటే సంతోషం ఉండాలా కలవరం ఉండాలా మీరే పొరపాటున ఒకరింటికి వెళ్ళారండి మనల్ని చూసి సంతోషకు సంతోషించకుండా ఎందుకు వచ్చాడు వీడని ముఖం పెట్టారు అనుకోండి ఎలా ఉంటుందండి ఎలా ఉంటుంది చెప్పండి మనకు సామెత ఉందిలేండి ఏ తోచి తోయనమ్మట తోడి కోడలు పుట్టింటికి వెళ్ళిందట పని పాట ఏం లేదు ఇంట్లో పని ఏం లేదు ఖాళీగా ఉంది ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఖాళీగా ఉన్న బుర్ర దెయ్యాల గుహ అంటారు తెలుసు కదండి మీకు ఇంగ్లీష్లో సామెత ఉంది ఏమి ఆలోచించాలో ఏం చేయాలి అర్థం కాక పిల్లల్ని తీసుకోండి అంత తోడి కోడలు పుట్టింటికి తన పుట్టింటికి వెళ్ళినా కాస్త గౌరవం ఉంటుంది తోడి కోడలు పుట్టింటికి వెళ్ళింది ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది చెప్పండి అమ్మ నువ్వు వచ్చే బాగానే ఉంది మా అమ్మ ఏదమ్మా నువ్వెందుకు అన్నారట ఎంత అవమానం మీరు ఆలోచించండి ఇక్కడ ఎవరైనా పిలిచారా అదే పరలోకంలో అయితే ఎంత సందడి నేను రమ్మన్నాను కనుక నా పిల్లల్ని ఆహ్వానించడానికి ఇద్దరు దేవదూతలు వెళ్ళాలి అక్కడ అక్కడ ఆహ్వానం ఏమి లేదు కానీ వెళ్ళక తప్పదు వెళితే పాతాళం అంతా కలవరపడుతుందట దరిద్రుడు వస్తున్నాడు దరిద్రుడు వస్తున్నాడు దరిద్రుడు వస్తున్నాడు నువ్వు చూస్తూనే ఉంటావు నువ్వు వస్తుంటే వాళ్ళంతా కలవరపడుతుంటారు ప్రేతంలో అది ఏం చేస్తుందట రేపుతుంది ప్రేతంలో రేపుతుంది పైగా వాళ్ళు ఏమంటున్నారు చూడండి క్రింద వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడవైతివా నీవును మాబోటి వాడవైతివా పదే వచ్చినలో నువ్వెందుకు వచ్చావు ఎక్కడికి ఎవడరమ్మన్నా నీ కర్మకాలింది నువ్వెందుకు వచ్చావు ఎక్కడికి మాకంటే చెప్పేవాళ్ళు లేక వచ్చాం మాకంటే ఎవరు ఎవరు చెప్పేవాళ్ళు లేక ఇక్కడికి వచ్చేసాం నువ్వు వచ్చేసావా నువ్వు ఇక్కడికి వచ్చేసావా ఎందుకు వచ్చావు ఆహ్వానించేవాళ్ళు లేకపోగా వాడిని అవమానించేట్టుగా మాట్లాడుతున్నారు చూడండి అక్కడ ప్రార్థనలు లేపడం వచ్చేసాడు చూడండి దరిద్రుడు వచ్చాడు దరిద్రుడు వచ్చాడు లేవండి ప్రేతనలో లేపింది ఎందుకు వచ్చావు నువ్వు కూడా అలాగే అయిపోయావా నువ్వు బలహీనుడు అయిపోయావా నువ్వు పనికి మాలిన వాడు అయిపోయావా ఎన్ని మాటలండి ఎన్ని మాటలు చెప్పండి ఆహ్వానం లేని ఇంటికి వెళితే ఎలాంటి అవమానాలు పాతాళానికి వెళితే కూడా అవే అవమానాలు అవే నిందలు అవే బాధలు పోని అక్కడికి వెళితే సంతోషం ఉందా అంటే అక్కడ ఏముంది ఆత్మ చావదు అగ్ని ఆరదు ఎవరు రమ్మన్నారని వెళుతుందండి ఈ లోకం చెప్పండి ఎవరు నమ్మన్నారని వెళుతుంది ఎవరు ఆహ్వానం పంపారని వెళుతుంది కన్న తండ్రి అయిన దేవుడు నరులారా తిరిగి రండని పిలిచిన ఆహ్వానించిన ఆహ్వానాన్ని ఈ ప్రపంచం పక్కన పెట్టింది ఈ ప్రపంచం పక్కన పెట్టిందండి నా కోసం బ్రతకండి అని దేవుడిచ్చిన పిలుపుని ఈ ప్రపంచం పక్కన పెట్టింది మనుషులంతా ఎవరిష్టానుసారం బ్రతికారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చవలసిన మనుషులు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన మనుషులు దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా ఎవరి ఇష్టాన్ని వాళ్ళు నెరవేర్చుకున్నారు ఎందుకు వాళ్ళంతా అక్కడికి వెళుతున్నారో ఆహ్వానింపబడని లోకానికి ఎందుకు వెళ్ళిపోతున్నారో ధనవంతుని మాటలలోనే మీరు తెలుసుకోవచ్చు అబ్రహాం ధనవంతుడితో అంటున్నాయన నువ్వెందుకు ఇక్కడికి వచ్చేసావో తెలుసా నీవు నీ జీవిత కాలం మందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించావు అంటే ప్రతి మనిషి ఆహ్వానింపబడకపోయినా ఆ లోకానికి ఎందుకు వెళుతున్నాడట దేవుని ఇష్టాన్ని నెరవేర్చవలసినది పోయి తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు గనక ఆహ్వానింపబడని లోకానికి ఆహుతైన ఆత్మలంతా ఎవరు దేవుని ఇష్టాన్ని నెరవేర్చని ప్రతి వాడు ఆహ్వానింపబడని లోకానికి వెళ్ళిపోతాడు తమ ఇష్టానుసారం బ్రతికిన ప్రతి వాడు ఆహ్వానింపబడని లోకానికి వెళ్ళిపోతాడు అక్కడ ఏమున్నాయో తెలుసు కదండి ఏడుపును ఆ ఏడ్చిన తర్వాత యాపిల్ పండ్లు ఇస్తారా పండ్లు కొరకడం అంటే ఒక ఆయన అన్నాడు అంటలేండి ఏమండి మరి ఆత్మలకు పండ్లు ఉంటాయా పళ్ళు తినే పండ్లు కాదు కొరికేది ఈ పళ్ళు పటపట పటపట బాధను భరించలేక కొరకాలి అన్నాడు మరి పాతాళంలో ఒకవేళ పళ్ళుడిపోయిన ముసలివాడు వెళ్తే ఏం పర్లేదు దేవుడు పళ్ళు కట్టించి కొరకమంటాడు ఇప్పుడు కొరకండి బాధను చూపించడానికి దేవుడు రూపకాలంకారంగా చెప్పాడండి బాగా బాధను తట్టుకోలేని వాడు ఎలా కొరికేస్తాడో తెలుసండి ఎక్కువగా కిరోసిన్ ఒంటి మీద పోసుకొని నిప్పంటించుకొని బలవన్ మరణానికి పాల్పడిన వాళ్ళని మీరు చూడండి ఎక్కువ శాతం మంది ఈ నాలుకను కొరుక్కొనో ఈ పెదాలను కొనుక్కొనో ఎందుకంటే ఆ బాధను భరించలేక పళ్ళు గట్టిగా కొరికేస్తారు అప్పుడు ఈ నేలకి బయట పెట్టారు పెదాలు తెలియదు అందుకే ఎవరినైనా చూడండి మీరు కిరోసిన్ పోసుకున్న వాళ్ళని ఆ పళ్ళు దిగబడిపోయి ఉంటాయి పళ్ళు కొరగడం అంటే అది ఎందుకు ఆ బాధను తట్టుకోలేక ఆ రూపాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది పాతాళంలో మీరు కూడా అలాగే కొరుక్కుంటారు ఆ వికృత రూపాన్ని ఒక్కసారి అలా కిరోసిన్ పోసుకొని చచ్చిపోయిన వాళ్ళని చూడండి అప్పుడు మీకు కూడా పాతాళంలో అదే సీను కాకపోతే ఇక్కడ ఆవిడ ఉంది అక్కడ మీరుంటారు అదే తేడా అక్కడ మనం ఉండవలసి వస్తుంది కారణం ఏంటో తెలుసండి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చకపోవడం దేవుని ఆహ్వానాన్ని పట్టించుకోకపోవడం సామెతల గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవచనం పాతాళము మనుషులను మింగివేనట్లు మనుషులు మనుషులు